వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ. పెదవే పలికిన మాటల్లోన తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ అంటూ చంద్రబోసు ఆప్యాయంగా రాస్తాడు. ఎంత పెద్ద రచయిత అయినా అమ్మ అనే మాట కన్నా కమ్మని కావ్యం రాయలేడు. ఎంత పెద్ద గాయకుడైనా అమ్మ అనురాగం కన్నా తీయని రాగం పాడలేడని సిరివెన్నెల అమ్మ గురించి వర్ణించిన తీరు అద్భుతం. అందరినీ కనే తల్లి అమ్మ మాత్రమే అవతార పురుషుడైన ఓ అమ్మ కొడుకేనని ఎంతటి ఘనచరితకైనా అమ్మే చిరునామాని సిరివెన్నెల తల్లిని ప్రశంసించిన తీరు అద్వితీయం. ఇలా చెప్పుకుంటూ ఉంటే అమ్మ గురించి వచ్చిన పాటలు, మాటలు, కావ్యాలు ఎన్ని చెప్పాలి, ఎలా చెప్పాలి? అమ్మ గురించి ఏం చెప్పినా, ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. దేవుడు అంటేనే మనకు మంచి చేసేవాడు. ఆ మంచి చేయడానికి ఆయన అంతటా ఉండడు కాబట్టి ఆయన అమ్మను సృష్టించాడనేది నిజం. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు లేడనే మనిషి ఉంటాడు, కానీ అమ్మ లేడనే మనిషి ఉండరు. మరి ఇలాంటి అమ్మకు ఒకరోజు మాత్రమే మదర్స్ డే జరుపుతున్నారు. ఎందుకు? అమ్మను ఒకరోజు పూజిస్తే సరిపోతుందా? అసలు ఈ మదర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసుకుందాం. దాదాపు 120 ఏళ్ల కింద అన్నా జార్విస్ అనే అమెరికా మహిళ తల్లికి తగిన గుర్తింపు తీసుకురావడం కోసం మదర్స్ డే అంటూ ఒకటి ఉండాలని అక్కడి గవర్నమెంట్తో పోరాటం చేసి మరీ సాధించింది. వర్జీనియా రాష్ట్రంలో 1910 తొలిసారి మదర్స్ డే రోజు అధికారిక సెలవు దినంగా ప్రకటించారు. ఆ తర్వాత అమెరికా రాష్ట్రాలన్నీ పాటించడం మొదలెట్టాయి. 1914 మే 8 అమెరికా కాంగ్రెస్ మే 2 ఆదివారాన్ని మదర్స్ డేగా ప్రకటించి ఒక చట్టం తెచ్చింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ 1914 మే 9 అధికారికంగా ప్రకటించారు. క్రమంగా అది దేశదేశాలు పాకి మన దేశానికి వచ్చింది. భారతీయులు అమ్మను కేవలం ఒకరోజు హ్యాపీగా ఉంచేవారు కాదు, కానీ అందరిలా మనం కూడా ఒకరోజుకి పరిమితమై మే 2 ఆదివారం నాడు జరుపుకుంటున్నాం. ఆ రోజు అమ్మకు మన తాహతుకు తగినట్టుగా గ్రీటింగ్స్, బహుమతులు ఇస్తూ వస్తున్నాం. అమ్మ మన నుండి అలాంటివి కోరుకోదు. ఉద్యోగుల రీత్యా అమ్మకు దూరంగా ఉన్న అందరూ చేయాల్సిన పని ఏంటంటే అమ్మకు ఆ రోజు ఫోన్ చేసి, ఆరోగ్యం ఎలా ఉందమ్మా, టైంకు తింటున్నావా, మందులు వేసుకుంటున్నావా అని ఆప్యాయంగా అడిగితే చాలు, అమ్మ పొంగిపోతుంది. మీ పలకరింపుతో అమ్మకున్న అనారోగ్యం ఎగిరిపోతుంది. హ్యాపీ మదర్స్ డే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.